వెల్కమ్ టు జానోస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ చికెన్. ఇవి మరీ పెద్ద పెద్ద బోన్స్ ఉన్నది కాకుండా చిన్న చిన్న బోన్స్ ఉన్నా పర్వాలేదండి. అలాంటి చికెన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ని ఆయిల్ ఏమీ వేయకుండా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కాసేపు ఫ్రై అయ్యేసరికి దీంట్లోంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అన్నీ పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. అలా కలుపుకున్న చికెన్ని మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. చికెన్ ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి. ఎక్కువ ఫ్రై అయితే చికెన్ ముక్కలు గట్టిగా అయిపోతాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కల్ని పక్కకి అని మధ్యలో ఉండే ఆయిల్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి, లేదా మాడిపోతుంది, టేస్ట్ పాడైపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని, నూనె హీట్గానే ఉంటుంది కాబట్టి ఈ నూనెలో ఈ కారం ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కారం ఎంత తీసుకుంటున్నామో దానికి కొంచెం తక్కువగా సాల్ట్ పడుతుందండి. మనం ముందు ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి ఆ సాల్ట్ తీసేసి మిగిలింది వేసుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ ఆ పచ్చడి అంతా బాగా చల్లారిన తర్వాత 2 స్పూన్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం యాడ్ చేయకూడదండి, చేదు వస్తుంది. చల్లారిన తర్వాత 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఛానల్.